తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన ఘట్టము పంచమీ తీర్థం. ఈ రోజు అమ్మవారు పద్మ సరోవరం నుంచి ఆవిర్భవించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారించినటువంటి దినము ఉత్సవాలకు చివరిగా అక్ర స్నానము అనేటువంటి పేరుతో అవప్రదోత్సవం నిర్వహిస్తారు. తిరుచానూరులో మాత్రం సంప్రదాయం ఏమిటంటే ఈ చక్ర స్నానాన్ని పంచమీ తీర్థంగా వ్యవహరిస్తారు. పుష్పమాలికలు పసుపు కుంకుమలతో కూడుకున్న సార తిరుమల నుంచి కదలి వస్తూ అధివసింప చేసి సమస్త భక్తజనులందరూ వీక్షిస్తూ ఉండగా అమ్మవారి యొక్క సార కదిలి వస్తున్నటువంటి సన్నివేశం పుష్కర స్నాన అత్యంత గజరాజాల మీద అత్యంత పవిత్రంగా ఉంచబడిన హజారో ఈ యొక్క సన్నిధి మధ్యమున ఒక జలజము పుట్టింది. భగవతి పరిమళ పరంపరలచే సురభీకృతమయ్యే జగము సురుచిర భంగి అంటాడు. ఆ పద్మ వాసనలు నిండి ఉన్నాయి. సమస్త దేవి దేవత ఈ అష్టదళ పద్మమునందు ఆ పద్మము ఎనిమిది దళాలతో ఉన్నదట. వైపులా ఏనుగులు బంగారు కలశాలతో ఈరున అమ్మవారిపై అభిషేకం చేస్తూ ఉండగా దేవతలని ఆ లక్ష్మీ అమ్మవారు చూస్తేనే చాలు మొదటిగా పద్మావతిగా ఆవిర్భవించి గజలక్ష్మిగా విఖ్యాతి పొందింది. అటువంటి అమ్మవారిని తెలుగువారే కాకుండా భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అందరూ అనేక రకాలుగా కీర్తిస్తాత్రులవుతారు. మహిళలందరూ సప్త శుక్రవారాలు మార్గశిరపు లక్ష్మీ వారాలు బావిల లక్ష్మీ వారపకల సందర్భమైన వ్రతాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఇదిగో కరుణారా దర్శించండి పద్మావతి అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపం. మరికొద్ది సేపట్లో ఇక్కడ చక్ర స్నాన పూర్వక పంచమీ తీర్థ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. చిరునగవులతో అమ్మవారి యొక్క అలంకారం చాలా విశేషంగా భక్తులకందరికీ ఆకర్షణీయంగా ఆనందకరంగా ఉంది. అమ్మవారి యొక్క జడ చూడండి చక్కగా ఆదిశేషుని యొక్క రూపంగా మనకి కనిపిస్తూ మెడలో చక్కగా ఈ కిస్మిస్ ద్రాక్ష పళ్ళు వీటితో కూడుకున్నటువంటి ఒక మాల ఇది ఫలమాల. ప్రతిరోజు అమ్మవారు పుష్పమాల ధరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఈ క్షణంలో అమ్మవారు ఫలమాలను ధరించి ప్రారంభమవుతూ మానవులకందరికీ అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు నష్టాలు పోవటానికి ఇటువంటి పంచమీ తీర్థ స్నానాన్ని కనుక వీక్షించినట్లయితే ఆ దోషాలన్నీ పోతాయి. చూడండి ఆ జడలో కూడా ఆ కిస్మిస్సులు ద్రాక్షలు ఇతరమైనటువంటి ఖర్జూరకాయలు వీటన్నిటితో మేళవించి అపురూపంగా అమ్మవారికి ఒక చక్కని జడను అలంకరింపచేశారు అర్చక స్వామి. పాంచరాత్రి ఆగమ ప్రకారంగా తిరుచానూరులో వైఖానసాగమ శాస్త్రం ప్రకారంగా తిరుగులలో నిత్య నైమిత్తిక అర్చనా కార్యక్రమాలన్నీ నిర్వహింపబడుతూ రెండు పద్మాలను ఊర్ధ్వహస్తాలలో ధరించి అభయ వరద ముద్రలు
जानना चाहिए कि स्नान करते समय ध्यान करता हूँ, ऐसा ध्यान करते हुए नमन करके सरोवर के चंदन आचमन तांबूल लक्ष्मी बनकर सरोवर से लक्ष्मी तन के అన్నికి మూలం ఆ వెంకటేశ్వర స్వామి వారి కనుక ఆ స్వామి వారు తనకి పంపించినటువంటి సారి కోసం ఎదురు చూస్తూ ఉంది అమ్మవారు. అర్చక స్వామి ఆ సారిని చూచి పరవశించి ఆవిడ సహస్ర పద్మం మీద ఆవిర్భవించింది. ఆ సహస్ర పద్మం మీద ఆవిర్భవించినటువంటి పద్మావతి అమ్మవారిని వ్యూహలక్ష్మిగా తన యొక్క హృదయంలో అలంకరించుకున్నాడు వెంకటేశ్వర స్వామి వారు. అమ్మవారికి సమర్పించేటువంటి బంగారు నగదు ఇదే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సారిగా పంపించినటువంటి మామిడిల పిందెల రత్నాల హారము. ఒక్కసారి చేతులెత్తి మనసారా మొక్కండి. ఏడు అభయవరద ముద్రలతో పద్మావతి అమ్మవారుగా ఉన్నారు. అటువంటి అమ్మవారిని స్వతంత్ర లక్ష్మి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అటువంటి స్వతంత్ర లక్ష్మి ఇక్కడ వీర స్వతంత్ర లక్ష్మి అంటే స్వామివారు లేకుండా అమ్మవారు ఒక్కరే ఉంటారు కనుక పద్మావతి అమ్మవారికి వీర స్వతంత్ర లక్ష్మి అని పేరు. అటువంటి వీర స్వతంత్ర లక్ష్మి అద్భుతంగా వీక్షించి భక్తులందరూ ఆనంద తన్మయులవుతున్నారు. చక్రతీర్థ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అమ్మవారి యొక్క హంస మామిడి పిందెల తన గళసీమ యందు అలంకరించుకుని ఎంతో ఆనందంగా ముసిపోతూ ఆ ఫలములతో కూడుకున్న హారము కర్మాళ్ళు బలవత్ అష్టదళ పద్మపు చక్రం, ఎడల గేసరము లేచిన చక్రం, షోడశ దళ సుప్పకు చక్రం, వీడని కేసర వితుతుల చక్రం, అటువంటి 16 దళాలతో లోక కళ్యాణానికి 16 అంచులతో ఉత్తిక ఉత్సవాలు అష్టలక్ష్మి రూపి ఏదైనా ఒక కోరిక కోరి Bye.
இந்த வேஷ்டி கட்டிக்கு சொன்னாங்க அந்த டெம்பிளுக்கு இன்னைக்கு பர்த்டே பர்தி தயார் செலிப்ரேட் ஸ்பெஷலி అంటూ భక్తులందరూ ఆనందంతో అదిగో చక్రస్నానం చేశారు పరమ పంచమి